హుజరాబాద్ లో రాజకీయం రసవత్రంగా మారుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరి అక్కడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? అధికార పార్టీకి ఛాన్స్ ఇస్తారా లేక ఈటలకే జై కొడతారా? హుజరాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ కు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. వెల్కమ్ టు ఐ న్యూస్, నేను శ్రీకాంత్. సమతానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేసాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం ఎటువైపు ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా టగ్ ఆఫ్ వార్ టఫ్ ఫైట్ ఇస్తోంది. ఈసారి ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్తాయి, 66 మేనిఫెస్టో అంశాలు ప్రజల్లోకి వెళ్తాయని మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిజానికి మరి ముఖ్యంగా ఐన్యూస్ ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అంతరంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమంలో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గానికి ఐన్యూస్ చేరుకుంది. హుజరాబాద్ నియోజకవర్గం నిజానికి చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ ఇక్కడ నిర్విరామంగా గెలిచినటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు ఓటమి లేనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. గతంలో బై ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం, ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినటువంటి టైంలో ఈటల రాజేందర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావడం, అక్కడ ఉప ఎన్నిక రావడం అనివార్యమైంది. సో ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉడతల ప్రణవ్ బాబు ఉన్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉప ఎన్నిక సందర్భంలో ఇక్కడ దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి సందర్భం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. సో ఈ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళింది, ఎంతవరకు సక్సెస్ అయింది, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానీకంలో ఉన్నటువంటి ప్రశ్నలు. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి హుజూరాబాద్లో గెలుపోటములు నిర్ణయించేటువంటి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఎప్పటిలాగా ఈటల రాజేందర్ వైపు ఉన్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నిజానికి ఈసారి టగ్ ఆఫ్ వార్ ఇస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచిన తర్వాత రైతుల రుణాలు మొత్తం కూడా తీర్చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. దళిత బంధు ప్రాజెక్టును కూడా ఇక్కడ మేము అమలు చేసామని కూడా మాట్లాడుతున్నారు. సో నిజానికి హుజూరాబాద్ ప్రజలు ఎటువైపు ఉన్నారు? వీస్తున్నటువంటి కాంగ్రెస్ వైపు ఉన్నారా, సిట్టింగ్లో ఉన్నటువంటి ఈటల వైపు ఉన్నారా, లేదంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డి వైపు ఉన్నారా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ మనం ప్రస్తుతానికి హుజూరాబాద్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో కొంతమంది పూల వ్యాపారులు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుజూరాబాద్ గతంలో ఉప ఎన్నిక వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ ఈటల రాజేందర్, కౌశిక్ రెడ్డి, అట్లాగే ప్రణవ్ బాబు ఉన్నారు. మూడు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో మీరు ఎటువైపు ఉన్నారు, ఈసారి ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు రాజకీయ వాతావరణం? మాకు ఇక్కడ అడ్డలు కానీ ఏదైనా మాకు స్థానికంగా చేసింది టీఆర్ఎస్ పార్టీ, అందుకే ఓటేస్తాం. ఇక్కడ ఈటల రాజేందర్ అభివృద్ధి చేసామని చెప్తున్నారు, గతంలో ఇక్కడ రోడ్లు కూడా ఆయనే చేసినామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిస్తే చాలా వరకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్తున్నారు. మాకైతే ఈటల రాజేందర్ చేసింది ఏం లేదన్న, అందుకే నేను టీఆర్ఎస్ కి ఓటేస్తాను. సో మొత్తానికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఇంకొక పూల వ్యాపారి ఉన్నారు, టీఆర్ఎస్ కే ఇస్తాం ఓట్ అయితే. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, దాన్ని అభివృద్ధికి దానికే ఉన్నాం కాబట్టి దానికి ఇస్తాం. జరిగిందనే పండ్ల వ్యాపారంలో, పూల వ్యాపారంలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు. మనతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి బాగానే ఉన్నాయి రోడ్లు కానీ హాస్పిటల్ కానీ. ముఖ్యంగా ఏంటంటే మాకు ఇక్కడ శ్మశాన వాటిక లేదు. ఇప్పుడు ఈ 2 సార్లు గెలిచింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, పర్వాలేదు, చేసే కాడికి మంచిగా చేసారు. మేము కూడా రోడ్డు మీద అక్కడ ఇక్కడ అమ్ముకునే వాళ్ళం. మా అందరినీ పువ్వులు కానీ పండ్లు కానీ ఒక లెక్కెంబడి పెట్టించి మాకు ఇల్లు కంటే బాగా చేసి చేయించారు. మాకు పాత మాజీ చైర్మన్ గారు వడ్లూరి విజయ్ కుమార్ గారు కానీ, గంధ శ్రీనివాస్ గారు కానీ, ఎవరైనా బండ సీనన్న గారు కానీ అందరూ బాగానే చూస్తారు. ఇప్పటి వరకు మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మాకు ఇంకా ఏమన్నా సెటార్ లేపిస్తారు కావచ్చు అని ఆశ ఉంది. ఇక వాళ్ళ దయ, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాం. సో గతం కంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు, రైట్? రైట్, మీరేం చెప్తారు? ఒకటే మాట, రైట్? సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పూల వ్యాపారులు కానీ పళ్ళ వ్యాపారులు కానీ వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే కనిపిస్తోంది. సో మనతో పాటు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ సర్కిల్లో కొంతమంది కూడున్నారు. సో వీళ్ళ వర్షన్ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ నిజానికంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ ఒకసారి చాలా తక్కువ టైంలోనే ఎన్నిక రావడం జరిగింది, సాధారణ ఎన్నిక. సో గతానికి ఇప్పటికీ తేడా ఏంది హుజూరాబాద్ కి అంటే ఏం చెప్తారు? నిజానికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందిందంటే దానికి కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ కారణం.
वेरे प्रजा संक्षेम का अभिवृद्धि डेवलपमेंट हुजूराबाद रोड चूस्ते हुजूराबाद इंत अभिवृद्धि चंदन दी कारण केवल केसीआर टीआरएस प्रभुत्वे एवरि चप्पना एवरि माटना चवर की प्रजक का संक्षेम पथकाल देश में इंतवरकू प्रजक इन संक्षेम पथका अच्छी घनता आ ख्याति केसीआर के दिखे इपड़की प्रजल मल्ल केसीआर मूडो सारी मुख्यमंत्री चेस्टा की सिद्ध मिगता अन्नी संक्षेम पथका प्रति कुटा की प्रति मनि अंतनाई मल्ल टीआरएस पार्टी अधिकार पाड़ी कौशिक रेड्डी गारु अत्यधिक मेजारी तो हुजूराबाद कांस्टिट्यूएंसी एमएलए काबो निजम बट इप्पटि वरकु चूसुकुंटे गनुक ईटल राजेंदर् नि ढी कोट्टिनटुवंटि व्यक्तुलु लेरु इक्कड इप्पटि वरकु आयन निर्विरामंगा गेलुस्तुन्नटुवंटि व्यक्ति इट्ला नेपथ्यंलो आयन कोंत सेंटिमेंट कूडा उंदि अभिवृद्धि विषयं मीरु अन्नट्टु रोड्ल विषयं चूसुकुंटे गनुक ईटल राजेंदर् नि बीआरएस पार्टी नुंचि बर्त्रफ् चेसिन तर्वातने अक्कड इक्कड अभिवृद्धि जरगडं जरिगिंदि सो इट्ला नेपथ्यंलो इंकोक पाइंट कूडा उंदि केवलं ईटल वैपु वेल्लकुंडा उंडडानिकि अभिवृद्धि जरिगिंदि ईटल राजीनामा अने अभिवृद्धि कारणं अन्न माटलु कूडा विनिपिस्तुन्नायि बट कौशिक रेड्डी विषय चूसकना इट ईटल राजेंदर विषय दूसकना अटू कांग्रेस पार्टी वर्षन दूसकना उड़तल प्रणवबाबू अंत वाल राजकीय नेपथ्य फैमिली सो सारी टग अफ वार अंटे टीआरएस पार्टी की ईटल राजेंदर भारतीय जनता पार्टी तो कांग्रेस पार्टी अंत टफ फाइट सदेह ले పోటీ అంటూ ఉంటుంది అనుకుంటా మటుకు పోటీ లేనటువంటి ఎలక్షన్స్ ఏం కాదు కానీ పోటీ అంటే చాలా దూరంలో ఉంటారు వాళ్ళిద్దరు కూడా అందుకోవాలి కౌశిక రెడ్డిని టిఆర్ఎస్ పార్టీని అందుకోవాలనేంత దూరంలో ఉన్నారు వాళ్ళిద్దరు రెండోది ఈటల రాజేందర్ 7 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఇక్కడ అతను చేసిన అభివృద్ధి కారణం కాదండి అతను గెలిచిన ప్రతిసారి కూడా కేవలం తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ మీద మాత్రమే గెలిసిండు అతనికి స్వతహాగా ఇలాంటి బలం లేదు ఇక్కడ కేవలం केसीआर केसीआर पथका साल गेल के कारण तेलंगा प्रजु तेलंगा सेंटिमेंटे तप स्वतः गेलिंद चवरी सारी गेल एलक्षन केवल सानुभूति तो मतमे गेल स्वतः गेल एलक्षन एम का आ सानुभूति अपड़ी इपड़ ले ఇవాలే కేవలం ప్రజలు గాని రైతులు గాని సాధారణ ప్రజలు గానివండి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కేసీఆర్ కు మాత్రమే ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది నిజం సో మీ మాటల్లో కేవలం ఈటల మాత్రమే మాకు పోటీ కాంగ్రెస్ పార్టీ పోటీ కాదు అంటున్నారా కాదండి కాదండి బట్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు 66 మానిఫెస్టో హామీలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం డిక్లరేషన్స్ ఉన్నాయి ఉద్యోగుల విషయంలో నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ మీద వస్తుంది మరి ఇంకొక వైపు ఏందంటే ఒడతల ప్రణవ్ బాబు వాళ్ళకు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ తండ్రి గాని తాతలు గాని వీళ్ళంతా రాజకీయ వారసత్వం ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ బలం కూడా ఇక్కడ కొంతవరకు అంటే చూపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్ నిజానికి ఒడతల ప్రణవ్ది కాంగ్రెస్ ఫ్యామిలీ అనేది వాస్తవం కానీ ప్రణవ్ గారు మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడండి అతను కేవలం బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి పోయి రెండే నెలలు అవుతున్నది నిజానికి వాళ్ళ తాతగారికి హైదరాబాద్ లో ఒక చరిత్ర ఉంది కాదనలేని సత్యం ఇది ఎవరు కూడా దాని చెరిపివేయలేని సత్యం ఇది కానీ తాత ఉన్నప్పుడే లెక్కండి తాత కాదు కదా ఇప్పుడు తాత లేడు కదా ఇప్పుడు అతని చరిత్ర ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పోయిండు మొన్నటి వరకు మాతోనే తిరిగిండు మాతోనే ఉన్నాడు అన్న అతను అలాంటప్పుడు అతను మాకు పోటీ అని చెప్పి మాత్రమే అనుకోవడం లేదు మీతో ఉన్న క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయిందేమేనా అలాంటిది ఏమీ లేదండి అలాంటిది ఏమీ లేదు మా క్యాడర్ ఏమీ పోలేదు మా క్యాడర్ 100% మాదనే ఉన్నది కాకపోతే కొంతమంది సరే పిల్లలు ఎలక్షన్స్ కాగానే అటు ఇటు వచ్చే పిల్లలు ఉంటారు కామన్ అది వాళ్ళ గురించి ఆలోచించేంత ప్రజలకు లేదు ఇక్కడ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడరు బలము అన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయి రైట్ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒడతల ప్రణవ్ బాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నారు బట్ టిఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం సెంటిమెంట్ ని చూసి ఈటల్ని గెలుపించడం జరిగింది ఈసారి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అందనే అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు మొదలు మరి ఐ న్యూస్ వారికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల నుంచి వెళ్లి ప్రజల్లో మరి అడుగు పెట్టింది అది ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అలాగే ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 9వ తారీఖు నాడు డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు ఎందుకంటే ఇది టిఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీని గెలుపిస్తున్నవి ఇందుకో ఇందులో భాగంగా ముఖ్యమైనది ఏంటంటే నిరుద్యోగ సమస్య అసలు అయితను ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాము నియమాకాలు నియమాకాలు అనేది అసలే లేవు ఇది కావాలి నిరుద్యోగ సమస్య ముఖ్యమైనది ఇంకొకటి
ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా, ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటల రాజేందర్ కూడా గాని ఎవ్వలకన్నా డబుల్ బెడ్ రూమ్ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓటు అడగం, ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తే ఓటు అడగం. మరి ఎక్కడ చూసినా, ఏ మండలం చూసినా, ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నవి. ఆ ఇందిరమ్మ ఇండ్లలోనే ఇప్పటివరకు నివాసం ఉంటున్నారు. కావాల్సింది ఒక కూడు కావాలి, గుడ్డ కావాలి, ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, బజారీగా పడ్డారు. తాగుబోతుల తెలంగాణ జరుగుతున్నది. కాబట్టి పక్క 85 సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన వస్తున్నాయి. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి రాబోతున్నాం. బట్ డబుల్ బెడ్రూమ్ల అంశం నిజానికి తెలంగాణ మొత్తం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ పార్టీ చాలా లీడ్ తీసుకొని మాట్లాడుతుంది. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కానీ మేము ఓటు అడగం, రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇందిరమ్మ ఇండ్లు చూపిస్తాం, డబుల్ బెడ్రూమ్లు హుజరాబాద్లో చూపిస్తారని మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యం వల్ల ఆ డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయినాయి. కౌశిక్ రెడ్డి ఇవ్వడం ఆగిందా, కట్టడం ఆగిందా? కట్టడం అయింది కానీ నిరుపయోగం ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఉపయోగానికి మొత్తం దాన్ని లైన్లోకి తీసుకొచ్చి మేము ఆ డబుల్ బెడ్రూమ్లు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత మొత్తం డబుల్ బెడ్రూమ్లు అందరికీ, ప్రతి ఒక్కరు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చడానికి మా కౌశిక్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. బట్ ఇప్పటికే అంటే ఉప ఎన్నిక జరిగి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎందుకు లబ్ధిదారులకు అందించలేకపోయారు? ఒక్కటి అంటే దాన్ని రెట్టిఫై చేసే క్రమంలో పూట దానికి మొత్తం మేము అది మంచి చేస్తున్నాం. దానికి కొంత ఖరాబ్గా ఉండే దాన్ని మంచి చేసే క్రమంలో పూట సమయం పడుతున్నది కాబట్టి ఇప్పటి వరకు కొంతవరకు మెరుగుపరచడం ఇప్పుడు ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఇప్పుడు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్నారు, బట్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనూ ఉన్నారు. సో రెండు, అటు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి, మీ ఫైట్ ఎవరితోటి హుజరాబాద్లో? మా ప్రైట్ ఈటా రాజేందర్తోనే. ఈటా రాజేందర్ కాంగ్రెస్ పార్టీ రొల్లి, వాళ్ళిద్దరి మధ్యలో ఎల్లి ఉంటుంది. గెలిచేది కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది లేదు ఇక్కడ. టీఆర్ఎస్ అనేది మీదికే తిరుగుడు తప్ప ఏది, ఏ పని ఒక్క పని చేసింది చూపెట్టమని. ఇప్పటికీ ఈ అభివృద్ధి అయింది ఇటా రాజేందర్ కేసీఆర్ వెళ్ళి వాళ్ళని అభివృద్ధి జరిగింది తప్ప, కానీ అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదు, ఎవరు చేయలేదు. అభివృద్ధి అనేది ఇటా రాజేందర్ రాజీనామా వల్లే అభివృద్ధి జరిగింది. రాజీనామా చేయకపోతే అభివృద్ధి జరగదు. జరిగినా కానీ చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా. సో అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటున్నారా? ఈటల కేసీఆర్ పంచాయతీలో అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఈటల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఈరోజు అభివృద్ధి జరిగిందంటూ మాట్లాడుతున్న మాటలు, మూడు మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, హుజరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, కట్టి అవి అట్లనే ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు అందించినటువంటి పరిస్థితులు లేవు అని మాట్లాడుతున్నారు. ప్రధాన చేస్తున్నారు కదండి మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకొచ్చింది. ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి అని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు కదా, కర్ణాటకలో అమలు అవుతున్నాయి కదా. ఇంకొక విషయం చెప్తున్నాను, తెలంగాణ ఇచ్చింది సోనియా అంటున్నారు, ఇది వాస్తవమే, ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ మా చనిపోయిన 1200 మంది బలిదానాలు ఎవరి వల్ల అయినాయి ఇది చెప్పరా? దీనికి సమాధానం కావాలి కదా. పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు? ఆ తెలంగాణ ఏదో మీరు మాకు 2014 ఇస్తే ఈరోజు ఇన్ని బలిదానాలు కాకపోవు కదా. మీరు లేట్ చేయడం వల్లనే కదా ఇంతమంది తెలంగాణలో పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని సంగతి ఏంది? ముందు అది చెప్పమనండి. అది కాదా కావాల్సింది మనకు? ఎంతమంది తల్లుల ఆక్రోషము, ఎంతమంది తల్లుల కడుపు కోత అది భరిస్తున్నారు కదా ఈరోజు. దానికి కారణం సోనియా గాంధీ కాదా? ప్రస్తుతానికి మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు ఎన్నిక సందర్భంగా? మీరు అన్నారు ఇందాక త్రిముఖ పోటీ అనే ఒక మాట చెప్పారు. అసలు త్రిముఖ పోటీ మాకు పోటీ ఎవరు లేరు. ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతోని హుజరాబాద్లో గెలవబోతున్నారు, కాషాయ జెండా ఎగరబోతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు అన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ప్రజలలో ఉన్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ 3వ స్థానానికో 4వ స్థానానికో పోతుంది. అదేవిధంగా లేని కాంగ్రెస్ను గ్లోబల్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఉన్నదనే హావాన్ని తీసుకొచ్చి ఒక మాట చెప్తున్నారు. ప్రజలలో ఉన్నది మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పిండ్రు, మహిళలకు 2000 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అడిగితే మహిళలకు ఒక్కటే మహిళకు ఇస్తా అని చెప్పి అంటున్నారు. 200 యూనిట్లు లోపల ఉన్నవాళ్ళని చెప్పి మేము 60 యూనిట్ల వరకు అన్నాం, కానీ మేము 200 యూనిట్లు అని అనలేదు. 50 యూనిట్లు 60 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకు కూడా బిల్లులు వస్తున్నాయి. ఒక్కొక్క యూనిట్ ధర 5 రూపాయలు ఉన్నది 7 రూపాయలు చేసిండ్రు. అన్ని దొంగ హామీలు చేస్తున్నారు, లేని పథకాలు సృష్టిస్తూ ప్రజలకు ఉచితాలను అలవాటు చేస్తూ వాళ్ళను సోమరిపోతులను చేసే విధంగా అన్ని చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ కాదు అది స్కామ్గ్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు.
బట్ ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత నియోజకవర్గానికి జరిగింది ఏంటి ఎందుకంటే ఈటల బర్త్రఫ్ తర్వాత నియోజకవర్గం అభివృద్ధికి పరుగులెత్తింది ఇక్కడ రోడ్లు వేసినాం అభివృద్ధి చేసినాం లైట్లు పెట్టినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారు ఈసారి గెలుస్తాం అని చెప్పేసి ఈటల గెలిచిన తర్వాత ఏం చేశారు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు ఇప్పుడు కన్నులుండి కబోదుల్లాగా మాట్లాడుతున్నారండి హుజూరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి కళ్ళకు కనబడతలేదా హుజూరాబాద్ నుండి కమలాపూర్ రోడ్ కనబడతలేదా హుజూరాబాద్ నుండి జమ్మికుడ రోడ్ కనబడతలేదా ఇవన్నీ వంద పడకల ఆసుపత్రి ఎవరు కట్టించిండ్రు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మర్చిపోయి అభివృద్ధి ఎక్కడ జరిగిందని మాట్లాడుతున్నారు ఇంకొకటి విషయం చెప్తున్నాను మీకు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ కానీ సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ గారు కానీ హరీష్ నియోజకవర్గం సిద్దిపేట కానీ ఆ నియోజకవర్గాలకు ఇచ్చినటువంటి నిధులు మిగతా నియోజకవర్గాలకు మీరు ఎందుకు ఇస్తలేరు అసలు మీరు నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ గారు ఏ రోజు కూడా ప్రోటోకాల్ కోసం పాటుపడలేదు చిల్లర విషయాలు మేము మాట్లాడమండి వదిలే మనకు ప్రజల్లో స్థానం ఉన్నది ప్రజల గుండెల్లో నేనున్నా ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారన్న ఒక ధీమాతోని ప్రజలను నమ్ముకొని బ్రతుకుతున్నాడు ఆయనే ప్రజల కోసం ఏదైనా పాటుపడతాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు తన సొంత ఖర్చులతోని ఆరోగ్య పరిస్థితులు బాగాలేకుంటే ఆర్వీఎం హాస్పిటల్లో వైద్యం చేపిస్తున్నాడు ఆయనే ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో ప్రతి ఒక్కరు దాదాపు ఆయన వైద్య సహాయం తీసుకొని బాగుపడ్డటువంటి వారే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మేము ఈటల రాజేందర్ గెలిపించుకుంటామని కాబట్టి ఇంకొకటి మీరు బట్ గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ఎంతవరకు ప్రజల్లో మమేకమై ఉన్నారు అన్న ప్రశ్నకి ఏం సమాధానం నిందలు వంద వేస్తారండి చెట్టుకు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కాయల నుంచి చెట్టుకు రాళ్ళు పడవు ఆయన వ్యక్తి ప్రజల్లో ఉన్నాడు కాబట్టే ప్రజలు ఏమంటున్నారు ఈరోజు మేము ఉన్నవన్నా మేము వేస్తాం ఓటు అని చెప్తూ అంటున్నారు ఈ పక్కకు ఉన్నటువంటి నాయకులు మిగతా పార్టీలో నాయకులు లేని పార్టీలు అన్నీ కూడా ఈ వాళ్ళ దగ్గర ఏం మాటలు అర్థం కాక అభివృద్ధి పేరు చెప్తున్నారు మా దగ్గర ఇది మాట చెప్తున్నారు ఆ మాట చెప్పి వట్టిగా ప్రజలకు ఏదైనా ఆందోళన గురి చేస్తున్నారు తప్ప ప్రజలలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు బీజేపీకి తప్పకుండా ఓట్లు పడతాయి అనూహ్య మెజారిటీతో మనం గెలవబోతున్నాం ఇది జరిగేది నిజం సమతానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దురే అన్న స్లోగన్ ని టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మన వెనకాల ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు మమ్మల్ని కాపాడతాయి మేనిఫెస్టో మమ్మల్ని కాపాడుతుందని మాట్లాడుతున్నారు బట్ ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి జరిగింది చేసింది కేసీఆర్ మాత్రమే సో ఖచ్చితంగా టిఆర్ఎస్ ఇక్కడ విజయం సాధిస్తుంది జెండా ఎగరేస్తుందని మాట్లాడుతున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు సెంటిమెంట్ ప్రకారంగా ఈటల రాజేందర్ గెలిపించబోతున్నారా లేదంటే అభివృద్ధి చేసినాం అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారా అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తాం సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారా ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది సో ప్రస్తుతానికి హుజూరాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో నడి సెంటర్లో ఉన్నాం ఇది ఇక్కడి ప్రజల పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పల్స్ అట్లాగే పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కెమెరామెన్ ప్రేమ్ సాగర్తో శ్రీకాంత్ ఐ న్యూస్ హుజూరాబాద్.